ఇక్కడ కలర్ కలర్ హీరో హీరో என்ன என்ன ஆதியோகி 15 கிலோமீட்டர் போங்க శాండిల్ రిజర్వ్ అరేది శాండిల్ రిజర్వ్ ఇక్కడ అన్ని శాండిల్ చెట్లు ఉంటాయంట చిన్న ట్రాఫిక్ ఉంది రోడ్ కన్స్ట్రక్ట్ అయింది ముంగట సో చూస్తున్నాము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకు లారీకి ఇబ్బంది అయిపోతుంది అక్కడికి రావడానికి సో బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ యూ షుడ్ వెయిట్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ హు ఆర్ ఆన్ రోడ్ బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ యూ ఇక అది నువ్వు ఒక్కనే కాదు రోడ్ ట్యాక్స్ పే చేస్తుంది వాళ్ళు రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నారు సో ఎవరికంత ట్రబుల్ చేయకుండా వెయిట్ ఫర్ ఇట్ ఇది చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ ఇక్కడ బైక్ షాప్ అని చెప్పారు సో ఇదేం తెలిసి చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ సో బాగుంది ఆ లొకేషన్ అయితే ఘాట్ రోడ్ కాబట్టి నేను బండిలో ఫ్రీగా వెళ్ళిపోతున్నాను సార్ అంటే ఇది రెంట్కి తీసుకున్నారా అయితే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది సూపర్ అన్న చాలా బాగుందా గేర్లే గేర్లే షర్లే సీటు బాగుంది బండిది చాలా మంది కేరళ బండ్లు అంటే నాకు తెలిసి అదే ఉండవచ్చు వాళ్ళ దగ్గర ఇలాంటి బైక్ ఒక్కటే ఉంది అక్కడ నుంచి హారాన్ కొడుతున్నావు 2-3 టైమ్స్ వీళ్ళంటారు వాళ్ళు వెళ్తున్నారు లేరా ఎందుకు అది వాడు కొడుతున్నా నేను చూసిన హారన్ కొడుతుంటే హారన్ కొడుతూ మనకేనా అని చెప్పి అడగలేదు నేను అడిగిన నువ్వేనారా కొడుతుంది అంటే లేదు వాళ్ళంటే సరే లేని వచ్చేస్తున్నాను సరే అని చెప్పి షో చేసుకున్నాం ఇక్కడ వస్తుంది కదా ట్రిప్ అయితే సూపర్ మేము మేము వచ్చిన ట్రిప్ కూడా అసలు ఫారెస్ట్ అసలు వీడి క్రేజీ ఇంకా వీడు 40 కిలోమీటర్స్ ఫారెస్ట్ అసలు అది ఎవ్వడుండరు రోడ్డు మొత్తం ఫారెస్ట్ వాటర్ సౌండ్స్ పక్షులు మేమనుకున్నాము నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో 2 మంత్స్ తర్వాత ఒక క్యాంపింగ్ టెంట్ తెచ్చుకున్నాడు నేను కొండ మీదకి పోయి కూర్చోవాలి బెస్ట్ గ్యాంగ్ పెద్దముంది కొంతమంది ఏంటంటే జాయిన్ కావాలి ఎక్కడ మీరు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఎక్కడ బెంగళూరు నుండి వస్తున్నాం మేము మాది 8 లొకేషన్స్ ఉన్నాయి బెంగళూరులో చాలా ఉన్నాయి వాళ్ళకి 600 లోపల అన్ని వచ్చేస్తారా కర్ణాటకలో అసలు వైల్డ్ లైఫ్ ఉంటది సూపర్ ఉంటది మా నాకు ఒక సేమ్ ఇట్లనే నేను ఒకసారి ఊటీకి వచ్చా ఒక్కడనే వచ్చిన ట్రిప్ కి నాకు ఒక అక్కడ ఒక సేమ్ ఐటీ అన్నాయి పైన పర్సన్ అన్నాడు ఆయన ఫోటోగ్రాఫర్ అసలు ఆయన కొన్ని కొన్ని ప్లేసెస్ చెప్తున్నాడు అసలు మనం ఈవెన్ లైక్ విని కూడా ఉన్నాం ఫోటో చూపించాడు అసలు ఆసం ఉంది అసలు జనరల్ గా టూర్ కి వచ్చినప్పుడు ఈ లోకల్ హోటల్స్ లో స్టే చేస్తాం కానీ బయట స్పెషల్ గా ఉంటాయి కదా హోమ్ స్టేస్ అక్కడ ఉన్న తర్వాత వచ్చిన మెల్లగా ఇంకా ఇంకా అయిపోయింది 6 డేస్ ట్రిప్ ఎండింగ్ వచ్చింది ఆదియోగి ఒకటి
చూస్తున్నా మైసూర్ చూసుకోవాలి వద్దా అని మైసూర్ చూసుకోవాలి ప్లేస్ అంటే అదే ఆ ప్యాలెస్ ఒకటి కొండ మీద ఇది ఎంత తీసుకుని రెంట్ కి ఎన్ని డేస్ బుక్ చేసిర్రు 8 డేస్ కి 7000 పడుతుంది అన్నారు 8 డేస్ ఇప్పుడు 8 డేస్ ఉంటారు రైడా 8 డేస్ ఉంటారు రైడా అంటే రౌండ్ ట్రిప్ మైసూర్ తీసుకోవాల్సింది మైలేజ్ ఎక్కిచ్చేది మైలేజ్ ఎక్కిచ్చే 350 తీసుకోవాల్సింది ఇట్లా ఫారెస్ట్ రూట్ ఏదైనా ట్రై చేయండి అన్న మంచిగా కొత్త రూట్ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం ఇంకో 1 మంత్ 2 మంత్స్ తర్వాత ట్రిప్పింగ్ టెంట్ తెచ్చుకోండి అంటే ముందర ఒక 5 డేస్ ట్రిప్ పెట్టుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినాము మళ్ళీ ఒకసారి టైం ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చినాం కదా రూట్ ఫారెస్ట్ అంతకంటే ఇంతకంటే బాగుంటది అసలు మేము వచ్చింది అంటే ఇంతే ఉండాలి అక్కడ మనకు రాగానే శాండల్వుడ్ ఏరియా అని చెప్పి అట్లుంటది ఫార్టీ కిలోమీటర్స్ ఉంటది లొకేషన్ పేరు ఏంది పెద్ద చాక్లెట్ డబ్బా కొనుక్కున్నాం రూట్ కి తగులుతుంది అన్నమాట అది మనం తిరిగి నేషనల్ హైవే అంటే ఆ రూట్ దొరకదు వయనాడ్ టు ఎట్లా మన వాళ్ళు అంటే హైదరాబాద్ వాళ్ళు వాళ్ళతో టాక్ చేశాక చాలా మంచిగా అనిపించింది అన్నమాట ఎందుకంటే ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాంగ్వేజ్ బ్యారియర్ మాత్రం ఘోరంగా ఉండి ఎవరితో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయినాం బికాజ్ ఆఫ్ నాన్ రీజనల్ లాంగ్వేజెస్ బట్ ఇప్పుడైతే కొంచెం ఒక చిన్న కైండ్ ఆఫ్ ఓకే మనోళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా బాగా అనిపించింది వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఇంకా ఆదియోగి వెళ్తున్నాం అండ్ ఇది ఫారెస్ట్ ఏరియా ఇది పోలీస్ అతను రౌండ్ చేస్తున్నాడు అక్కడ అప్ అండ్ డౌన్ ఓవర్ వెహికల్స్ ఆపొద్దని చెప్పేసి సో ఇది దాటాక ఇంకా ఉంది బాగానే ఉంది ఆదియోగి అయితే హైవే ఎక్కాక చెప్పగలుగుతా ఏంటి సంగతి ఏంటి కథ అని అప్పటి వరకు ఇంకా ఇవే ఘాట్ రోడ్స్ చిన్న ఫ్యూయల్ స్టాప్ అయింది ఫ్యూయల్ స్టాప్ ఇప్పించి అడ్రస్ ఏందో కనుక్కొని వెళ్తున్నాము శబరిమల దాటేసినామంట ఆల్రెడీ శబరిమల మున్నారు రాకముందే రా దాటింది మున్నారు నుంచి అక్కడ టర్న్ ఉంది మున్నారు గిట్ట టర్న్ అయినాము అట్ వెళ్ళిపోయింది ఏం పాకలరా అయ్యా చల్రా దీని అయ్యా పక్కనే పెడతాడు ఇడు ఆపితే కరెక్ట్ నడి రోడ్లో ఆపుతున్నాడు లేకపోతే రోడ్కి వేరే వెహికల్స్ ఇవ్వలేదు అరే అన్న ఇంకా 700 లీటర్లు ఉన్నాయా ఆ ట్యాంక్లో ఇంక 700 లీటర్లు ఉన్నాయి రోడ్ మీద మర్డర్ చూడండి ఇక్కడికి నువ్వు లెఫ్ట్ కొట్టి ఇంకో 60-70 కిలోమీటర్స్ వెళ్తే హైవే నెంబర్ 83 అంట ఎక్కడరా లెఫ్ట్ ఈ బస్సు వచ్చే చోట ఓకే దియన్నా బస్సు దియన్నా లేట్ అవుతుంది కమాన్ కొట్టు రోడ్ ఖాళీ ఉంది తాత కొంచెం జరగచ్చుగా అదే ఫస్ట్ టైమే పోవాలి సరే అరే జరుగుతాత పోలిన నీ ఫాస్ట్గా చలో బాయ్ బాయ్.
ఫైనల్లీ ఫారెస్ట్ ఏరియా నుంచి బయటపడ్డాం. అండ్ ఈ రోడ్ పట్టుకుని స్ట్రీట్గా వెళ్తే ముందు హైవే నెంబర్ 83 వస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకా కోయంబత్తూర్ మెయిన్ హైవే అది, అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఆదియోగికి. చూడాలి ఇంకెంత టైం పడుతుంది, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 3:30 సంథింగ్. అక్కడికి వెళ్ళేసరికి మేబీ ఒక 5:30-6 అవ్వచ్చు. సో చూసుకొని ఇంకా చెప్పాలి. అసలు ఫన్ పార్ట్ లేకుండా అయిపోయింది అబ్బా, రైడ్ చేస్తున్నా కానీ ఒక ఫన్ లేదు, ఒక లోకల్స్తో మాట్లాడిన ఫీలింగ్ లేదు. చూద్దాం ముందు వాళ్ళ దొరికితే అంత మాట్లాడదాం. హైవే 83 ఇది. చిన్న బ్రేక్ తీసుకున్నాము, ఇంకా ఒక 3 మోసం బీచ్ చూద్దామని. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందిరా? అరే ఇంకా 65 అంట. ఒకటి ఐస్ వేసుకోమని, ఎందుకన్నా మంచిది. కలర్ కలర్ హీరో హీరో ఆదియోగి. ఎంత దూరం ఆదియోగి? నో నో షుగర్ నో ఐస్. టేక్ దిస్ గర్ల్. అభి కాల్ జాతే ఘర్ కో. అభి కల్ చలే జాతే, కల్ బోలే తో కల్ శామ్ తక్, కల్ రాత్ కో. కల్ రాత్ కో హైదరాబాద్ మే జెండా హైదరాబాద్ ఆ బిర్యానీ ఖాయంగే. హైదరాబాద్ సార్లు బాగుంటుంది. సాఫ్ట్వేర్ కాక మే సాఫ్ట్వేర్ ఇస్తా. మొబైల్ ఫోన్ బనాతే దేఖో వో వాలా ఇస్తా. ఆ కంపెనీ వాడదా అని చెప్పు. ఏ హెల్మెట్ చారా సార్? ఏ చారా సార్? కానీ ఆ కెమెరా ఇస్కా 18,000 18,000 కా హెల్మెట్, 20,000 కా జాకెట్. రికార్డింగ్ గాడి డైలాగ్ కి డైలాగ్ కి డైలాగ్ చలో బాయ్ బాయ్. ఇధర్ ఖానే కే లియే జ్యాదా కుచ్ నహీ మిలా తో హైదరాబాద్ ఆ జావ్. బహుత్ హై ఉధర్. చలో ఆది యోగి ఇంకా 65 కిలోమీటర్స్ అండ్ స్టార్ట్ అయిపోయాం ఇక్కడికి. సో మోస్ట్లీ ఇంకో 1 అవర్లో చేరుకుంటాం అక్కడ. అండ్ ఆ ఎపిక్ సీన్ కోసం చూస్తున్నా, ఇన్ కేస్ లేట్ అయిపోయింది అనుకో అక్కడ నియర్ బై ఏదైనా రూమ్ చూసుకొని రూమ్లో ఉండి దాన్ని నెక్స్ట్ డే వెళ్ళడమే. సో వీ హ్యావ్ నాట్ గాట్ ఎనీ అదర్ చాయిస్, ఇదే మనం చేయాల్సింది. చూద్దాం అక్కడికి వెళ్ళాక చెప్తాం ఇంకేం సంగతి ఇంకా తానే.
ఎన్నా ఎన్నా ఆదియోగి 15 కిలోమీటర్ పోంగే. హలో గైస్, సో ఇప్పుడు ఆదియోగికి వచ్చాము అండ్ అక్కడ నియర్ బై సెర్చ్ చేసే రూమ్స్ ఏం దొరకలేదు. సో బ్యాక్ టు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అండ్ దిస్ ఇస్ 7th స్ట్రీట్. సో ఇక్కడ రూమ్ దొరికింది. బేసికల్లీ ఇప్పుడు మా ట్రిప్ మొత్తంలో అన్ని రూమ్స్ ఒక 800 లైక్ 1200 దొరికాయి. బట్ దిస్ ఇస్ లైక్ లిటిల్ కాస్ట్లీ, 600 పడుతుంది. బట్ రూమ్ మాత్రం చాలా అవసరం ఉంది, లైక్ ట్రిపుల్ పీపుల్ అడిగాం కాబట్టి. 3 బెడ్స్ అండ్ యూ కెన్ సీ ద రూమ్. అక్కడ మాకు డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ వాష్రూమ్ దగ్గరకు వస్తారు. ఇది మాత్రం యాక్చువల్గా అవసరం అనుకోవాలి. ఇది ఒక పెద్ద మిర్రర్, ఇంకా అన్ని ఇంకా బోర్డు. అంటే ఇప్పుడు నువ్వు 5 డేస్ 6 డేస్ వరకు వచ్చావనుకో, దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ వాష్రూమ్ అయితే నీట్గా ఉన్నాయి. ఇది ఇంకో మీరు అది పర్లేదు. రూమ్ ఈజ్ లైక్ వర్త్ ఇట్ అండ్ బాగుంది రూమ్ అయితే. ఐ వాజ్ లైక్ రియల్లీ హ్యాపీ, అన్ని బాగున్నాయి. అండ్ ఇప్పుడు మంచి నిద్రేసి రేపు పొద్దున్నే ఇలా లాది ఒకే ఇట్ ఈస్ 30 కిలోమీటర్స్ అవే. సో ఇంకా చూడాలి నెక్స్ట్ అక్కడ పోయినాక. Da 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 da